ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనము. సహోదరి సహోదరులారా, యెహోవాను స్తుతించుడి. యెహోవాయందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా ఆశీర్వాదమునొందిన వారు భూమిని స్వతంత్రించుకుందురు, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుటగాని, వారి సంతానము భిక్షమెత్తుటగాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు అని. సహోదరి సహోదరులారా, కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. యోహాను భక్తుడు గాయనకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు అని. ప్రియులారా, దైవదృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవదృష్టికి ఇష్టడగు వానికిచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. అపొస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని అందు బయలుపరచబడుచున్నది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు, దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనూ లేదు, కాని తమ వాదముల యందు వ్యర్థులైరి అని. సహోదరి సహోదరులారా, సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యంద ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నీ యందు భయభక్తులు కలిగి నీతిగా యథార్థముగా జీవించుటకు సహాయము దయచేయమని, మా కుటుంబమును మీరు ఆశీర్వదించి ఇతరులకు ఆశీర్వాదకరముగా మేము ఉండులాగున కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.